अड़ा सकमेंटा मोहन आदिलाबाद होती आदिलाबाद होते चला विचित्र संघटन आड़ डिच्चपल्ली काड़ मोतम रोड आड़पील वाल पिलको ने अड़ना कुट सभ्युन चाहे वीलोर अड़ना रईतला इंकोला अड़ना वाले लेदना यह बेटालियन पोलीस कांस्टेबल भार्य वील्ंत वालू रोड नीन वाल अड़कना पोते वाले एरकना अना मेम पोली कुटालमे मम्मी को चूड़ना पोली कुटा मेम सभ्युमे मम्मी मोल तो कुटिस्टर मैं पोली अल्लासे विज्ञप्त ड्यूटी चेयर का कष्ट उ दयचे कड़पो पेको चूसकोनी कांग्रेस पार्टी चपिंद मेन का ट्राफि पुलिस चलानो दाँड रुद्देस्ता याबाई शातम रेवंतरेड्डी अंटोड़ चपिंड नीन पोली अल्लोरे ड्यूटी चेयर का पेदवा पट दय तो उभुत्त आपंडी इजी अजी एंक रेवंतरे की भय पटक बैठक होते एक् सेक्यूरी लेकिन होते प्रजल तंतरेम भय पटक मिम्मेल मिम्मेल्ल का मिम्मेल्ल रेवंतरे रेड्डी बैठ दिगे पैस्थिफल इला चूसर पोदन नलगौंड कांग्रेस वो मीटिंग पेकर कांग्रेस वो मीटिंग पेटे अल मंत्री कोमटरे वेंकटरे वेट देवरकद्र मजी एमएलए आल वेंकटेश्वर रेड्डी अना चूसा वीडियो अना सुना चूपे अल कांग्रेस वो मीटिंग कांग्रेस आयने चुप्तना अना मन आर ग्यारंटी अमल पेदवा रूम वेल ऐल मुसलोल को पेन पेले वर्ल्ल को बंद रईत बंधु पत्ता रईत बंधु एक्नो वीकि उन्न रईत बंधु एतगोटना जनम तंतर मुख्यमंत्री जरा भद्रमनि कोमटरे वेंकट रेड्डी की कांग्रेस वाले चेपे पैस्थिफी नोली अल्लाटे होम गार्ड जीता एक पोली निनाद मेमे रेवंतरे इच्छिं इला होम गार्ड ग्रे हाउंस उलीस विविध रखा उड़े स्पेषल पोली इला मुख्यमंत्री मिम्मेल नमे पैस्थिफी आयन दर उड़े सेक्यूरी इला बेटालियन पोलीस सेक्यूरी सेक्रेटेट सेक्यूरी बेटालियन पोलीस्टर स्पेषल पोलीस्टा काबटी ने विज्ञप्ति उद्योग वालू कार्मिक तेड़ा ले पुटकूट कोसम इलाू धर्ना पे निजा की आटो अनाटे भाषा सिम रजनीकांत कावाले याबे वेल मंदिर सत्ता मम्मी ओडगोट मे पात्र अंके ने मिम्मेदे लंगल दंगल नमीर मोसपो मारप मारपनी आगा मारप मारपन कोंपल उ ఒక మీదే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కొంపలు ఊసుకున్నారు అటు రైతుల కోపం మీద ఉన్నారు ఇక జీడికెళ్ళ జర పక్కకోతే అశోక్ నగర్ అప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండు అశోక్ నగర్ లో అడ్డ పెట్టిండు చాయ తాగిండు పోజులు కొట్టిండు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు వాళ్ళ కొంప ఊసుకున్నాడు రైతులకు 10000 అన్నారు 10000 కేసీఆర్ ఇస్తున్నాడు నేను 15000 ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆ 10000 పత్తలేవు ముసలోళ్ళని మోసం చేసిండు వచ్చే నెల నుంచి మీకు 4000 అన్నారు నేను ఎక్కంగనే ఏమిస్తలేడు రైత బంధు ఎక్కడది మన ఎక్కడ మీకు ఎప్పుడు చెప్పినాం కాంగ్రెస్ వస్తే రైత బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ అని చెప్పినాం అప్పుడే జై భీమ్ అంటే నిజానికి అయితే అంబేద్కర్ మనందరం మొక్కుతాం కానీ వీళ్ళ లంగల్ వీళ్ళ నమ్మదని చెప్పేందుకు చెప్పినాం ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే ఇంకా 4 ఏళ్ళు ఉంది ఈ సినిమా అయిపోలే ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు భరించాలి ఇంకా 4 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రతిపక్షంగా వాడు ఎన్ని కేసులు పెట్టినా జైల్లో పెట్టినా ఏమి చేసినా వదిలిపెట్టం మీ తరపున గొంతు విప్పుతనే ఉంటాం కొట్లాడుతనే ఉంటాం మీరు కూడా దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే మన హక్కుల కోసం మనం కొట్లాడితే తప్పు కాదు మన హక్కుల కోసం రోడ్ ఎక్కితే తప్పు కాదు ఇప్పుడు పెద్దలు చెప్పినారు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పాను ఇచ్చిన మాట నిలబెట్టుకోమనే మనం కోరుతున్నాం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం 420 హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి ఇష్టమొచ్చిన అన్ని జెండాలు ఒకటి కావాలి ఇయాల చాలా సంతోషం ఏఐటియుసి ఎవరైతే అధికారం కదా సిఐటియు వాళ్ళ కూడా గట్టిగా చప్పట్ల మాదిరి ఇయాల మాకు ఇక్కడ పిలిచిన మా బిఆర్టియు నాయకులందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు చెబుతూ సంఘటితమైన కార్మిక ఉద్యమాలు సంఘటితమైన పోరాటాలు కార్మికుల హక్కుల కోసం సమస్యల కోసం కోరాడే సందర్భంలో జెండాలన్నీ ఒకటి కావాలి ఎజెండా ఒకటే కావాలి మన హక్కుల కోసం మనం కొట్లాడాలి అవసరమైతే ఎందుకంటే ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అప్పటి పంచాయతీ అప్పుడు పెట్టుకుందాం అప్పటిదాకా మనం ఎవ్వలం కూడా బేసిజానికి పోకుండా కలిసి మెలిసి అన్ని రకాలుగా కార్మికుల సమస్యల పట్ల కోరడదామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ
రేపు రాబోయే రోజుల్లో నవంబర్ లో గాని డిసెంబర్ లో గాని అసెంబ్లీలో కూడా శాసనసభ సమావేశాలు పెడతారు. అందుకే మా ఎమ్మెల్యేలందరం వచ్చినాం. మా లక్ష్మారెడ్డి గారు, మా కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, అదేవిధంగా మా రాజేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మా రవీంద్రరావు గారు, అదే మాదిరిగా మా శంభిపూర్ రాజు గారు, ఇంకా చాలా మంది వచ్చినారు. తప్పకుండా మా గోపీనాథ్ గారు మాగంటి ఇటు అసెంబ్లీలో అటు కౌన్సిల్లో ఈ రోజు ఈ ధర్నా గురించి, మీ డిమాండ్ల గురించి మీ తరఫున మేము మాట్లాడతాం, మేము కొట్లాడతాం, మీకు అండగా ఉంటాం. మా వినయ్ భాస్కర్ కానీ, మా నన్నపనేని నరేందర్ కానీ, మా గణేష్ గుప్తా కానీ, ఇంకా మిగతా మాజీ శాసనసభ్యులు, ఇగో మీకేమైనా కేసులు కీసులు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఉన్నాడు, ఆయన పోలీస్, ఆయన ఆయన పోలీసుల సంగతి తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు. కాబట్టి అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియాకు కూడా నా విజ్ఞప్తి, తప్పకుండా ఇట్లాంటి ఉద్యమాలు, మరి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో బాగానే చూపెడుతున్నారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొద్దిగా భయంలో ఉన్నట్టుంది. భయపడకండి, అందరం కలిసి కొట్లాడదాం. రేపు జర్నలిస్టులకు సమస్యలు వచ్చినా మేమే మళ్ళా రోడెక్కాల్సింది, మేమే కొట్లాడాల్సిందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ప్రతి తమ్ముడిని, ప్రతి చెల్లెల్ని, అదేవిధంగా మా సిరిసిల్లలు కూడా వచ్చిరా, మా సిరిసిల్లలు కూడా వచ్చిరట, మా అల్లే శ్రీనివాస్, ఎందుకంటే మా ఊళ్ళు మాది మేము చెప్పుకోవాలి, కొండ దేవయ్య గారు, ఊదర్ దేవరాజ్ గారు, కనకయ్య గారు, ఎస్కే భాను గారు, హరీష్ గారు, కోండ్రావుపేట నుంచి ఇబాదుల్లా ఖానా, గంభీరావుపేట ఇబాదుల్లా ఖాన్ కాపే జాపే భీ హో గంభీరావుపేట కే ఖాన్ సాహబ్, సబ్కో ఆప్ సబ్కో మే ఫిర్ సే శుక్రియా అదా కర్తా హూం, ఆప్కే జో ఆజ్ జిద్దోజహద్ హై ఇస్మే హమ్ షామిల్ హోంగే ఔర్ అసెంబ్లీ మే భీ ఆవాజ్ ఉఠాయేంగే, ఆప్కే సాథ్ కాందా సే కాందా మిలాకే లడాయేంగే మే కహతే హుయే ఆప్ సబ్సే రుఖ్సత్ లేతా హూం, జై తెలంగాణ.